గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నాలుక గురించి తెలుసుకుందాం. నాలుక నోటిలోని ఖాళీ ప్రదేశమైన ఆశికుహరంలో అమరి ఉంటుంది. ఆశికుహరంలో కదిలే భాగమే నాలుక. నాలుక కండరాలతో నిర్మించబడి ఉంటుంది. నాలుక ఏ కండరాలు? కదిలే కండరాలు. కదిలే కండరాలు అంటే చారల కండరాలు లేదా రేఖిత కండరాలు లేదా నియంత్రిత కండరాలు అన్నమాట. కాబట్టి నాలుక కదలికలు అనేది మన ఆధీనంలో ఉంటుంది. నాలుక మరి కండరాలతో నిర్మించబడి ఉందని చెప్పుకున్నాం. అయితే ఎక్కడ నిర్మించబడి ఉంటుంది? రెండు దవడలు జంబికల మధ్యలో నిర్మించబడి కింది దవడ వెనుక భాగంలో అతుకుబడి ఉంటుంది. ముందు వైపు ఫ్రీగా ఉండి కదులుతూ ఉంటుంది. అయితే నాలుక అనేది దేనికి ఉపయోగపడుతుంది? దాని విధి ఏంటి అంటే నాలుక ఆహారాన్ని గ్రహించడంలో ఉపయోగపడుతుంది, నమలడంలో ఉపయోగపడుతుంది, రుచిని గ్రహించడంలో ఉపయోగపడుతుంది, మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. నాలుకని మనం జ్ఞానేంద్రియాల్లో ఒకటిగా చెప్పుకున్నాం. నాలుక అనేది జ్ఞానేంద్రియం. ఎందుకని? మనకి రుచిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నాలుక జ్ఞానేంద్రియంగా చెప్పుకున్నాం. అయితే నాలుక నిర్మాణం గురించి చూస్తే నాలుక నిర్మాణంలో ఏమేమి ఉన్నాయో చూడండి. మనకి రకరకాల రుచి మొగ్గలు అనేవి నాలుక మీద ఉండి ఆహారాన్ని గ్రహించినప్పుడు లాలాజలంలో కలిసి ఆహారం ఎప్పుడైతే బోలస్గా ఉంటుందో, నవలబడి లాలాజలంతో కలిసినప్పుడు బోలస్గా ఏర్పడినప్పుడు ఆ ద్రవము రుచి మొగ్గల్లోకి వచ్చినప్పుడు రుచి అనేది తెలుస్తుంది. కాబట్టి నాలుక మీద రుచిని గ్రహించడానికి రుచి మొగ్గలు అనేవి ఉన్నాయి. ఎన్ని రకాల రుచి మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ముఖ్యంగా మూడు రకాల రుచి మొగ్గలు అనేవి ఇచ్చారు. నాలుక వెనుక భాగంలో సర్కమ్ వ్యాలెట్ అనే రుచి మొగ్గలు అనేవి ఉన్నాయి. సర్కమ్ వ్యాలెట్ పాపిల్లేస్ ఉన్నాయి చూడండి. నాలుక మొత్తం వ్యాపించి ఫైలిఫామ్ పాపిల్లేస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ నాలుక పార్శ్వ భాగాల్లో ఫంగీఫామ్ పాపిల్లేస్ ఉన్నాయి అన్నమాట. చూడండి మూడు రకాల పాపిల్లేస్ ఉన్నాయి, రుచి మొగ్గలు అనేవి ఉన్నాయి. మానవుల్లో మూడు రకాల రుచి మొగ్గలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఫోలియేట్ అనే పాపిల్లేస్ కూడా ఉన్నాయి. అది జంతువుల్లో ఉంటాయి, మానవుల్లో అయితే లేవు. కాబట్టి చూడండి సర్కమ్ వ్యాలెట్ అనేది నాలుక వెనుక భాగంలో అమరి ఉంటుంది. ఫైలిఫామ్ అనేది తంతుయుతంగా ఉండి నాలుక మొత్తం వ్యాపించి ఉంటుంది. నెక్స్ట్ ఫంగీఫామ్ పాపిల్లే అనేది నాలుక పార్శ్వ భాగాల్లో అమరి ఉంటుంది. రుచిని బట్టి మనము మనకి ముందు క్లాసుల్లో మనం చదువుకున్నాం. రుచిని బట్టి మనకి నాలుక ఎక్కడ ఏ భాగంలో ఏ రుచిని గ్రహిస్తుంది చూడండి. నాలుక వెనుక భాగంలో చేదుని గ్రహిస్తుంది. చేదు. నెక్స్ట్ నాలుక పార్శ్వ భాగాలు, నాలుక పక్క భాగాలు పులుపుని గ్రహించగలుగుతాయి. ఇక్కడ ఉన్నాయి ఇవి పులుపును గ్రహించగలుగుతాయి. నెక్స్ట్ నాలుక ముందు భాగంలో, టిప్ ఆఫ్ ద టంగ్ అంటారు అన్నమాట, నాలుక ముందు భాగంలో ఈ భాగంలోనేమో ఉప్పు, చివర కింది భాగంలో తీపిని గ్రహించగలుగుతాయి రుచి మొగ్గలు. మరి ఈ రకంగా రుచి అనేది మనం తెలుసుకుంటాము. ఉమామి అనేది జపనీస్ వంటకం అన్నమాట. ఉమామి అనేది అది కూడా ఒక రుచి. అది మాంస ఫ్లేవర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ కారం అనేది కూడా మనం రుచిగా భావిస్తాం అన్నమాట. కారాన్ని రుచిగా భావిస్తాం. కారం రుచి కాదు, అది ఒక ఘాటు. ఆ ఫీలింగ్ నాలుక పొందే ఘాటునే మనం కారంగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ నాలుక ఉష్ణోగ్రతని కూడా తీసుకోగలదు. దానికి కూడా సంబంధించిన పాపిల్లేస్ అనేవి మనకి నాలుక మీద ఉష్ణాన్ని గ్రహించే ఉష్ణ గ్రాహకాలు కూడా మనకి నాలుక మీద ఉన్నాయి అన్నమాట. అయితే చూడండి ఈ రుచిని ఎవరు గ్రహిస్తారు? రుచి మొగ్గలు అనేవి గ్రహిస్తారు. అయితే రుచి మొగ్గలు ఇక్కడ చూడొచ్చు మనం. ఇది రుచి మొగ్గ, జిహ్వ మొగ్గలు అంటారు. నాలుకనే జిహ్వ భాగం అంటారు కాబట్టి నాలుక మీద ఉండే మొగ్గల్ని జిహ్వ మొగ్గలు అంటారు. ఇవి ఒక రంధ్రం ద్వారా బయటికి తెచ్చుకొని ఉంటుంది. ఆ లోపల ఏముంటుందంటే రుచి మొగ్గ ఉంటుంది. ఇందులో కొన్ని కణాలు ఉంటాయి. ఈ కణాలు ఏం చేస్తాయంటే శ్రావక పాత్ర, శ్రావక కణాలుగా ఉపయోగపడుతుంటాయి. ఇవి కొంత జిగుర్ని శ్రమించడం వల్ల నాలుక ఎప్పుడు తడిగా ఉంచడానికి ఈ శ్రావక కణాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి.
నెక్స్ట్ ఆహారం నమిలినప్పుడు నోట్లో పాక్షికంగా అది జీర్ణం కావాలి అంటే లాలాజలం వల్ల పాక్షికంగా జీర్ణం అవుతుంది అది లాలాజలంతో ఎప్పుడైతే నోట్లో నమలబడి లాలాజలంతో కలిసిన తర్వాత ద్రవ రూపంగా ఎప్పుడైతే మారుతుందో అది అప్పుడు రుచి ముగ్గల్లో ఉండే ఈ వెంట్రుక వాసిలాగా ఉండే శైలిక కదలిక వల్ల ఆ ద్రవం అనేది లోపలికి చేరడము జరుగుతుంది ఆ ద్రవం ఎప్పుడైతే లోపలికి చేరిందో అక్కడ ఇంపల్స్ విద్యుత్ తరంగాలనేవి బయలుదేరి నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరుతాయి మెదడుకు ఎప్పుడైతే చేరాయో ఆ ఇంపల్స్ అనేది అక్కడ నుంచి ఆ రుచి అనేది తెలియడం మనకి జరుగుతుంది మరి ఇక్కడ నుంచి నాడీ వ్యవస్థ ఏం బయలుదేరుతుందంటే కపాల నాడులు లేదా క్రేనియల్ నెర్వ్స్ అంటారు ఇవి 9వ నాడి 10వ నాడి ముఖ్యంగా 10వ వేగస్ నాడి 10వ వేగస్ నాడి వేగస్ నాడి అనేది ఈ 10వ వేగస్ నాడి రుచిని గ్రహించడంలో సహాయం చేస్తూ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనం పార్ట్స్ లేబుల్ చేసాం ఎపిగ్లాటిస్ కొండనాలుక అనేది ఇక్కడ కొండనాలుక అనేది ఉంటుంది ముద్దని రూపల గ్రహించడానికి మరి శ్వాస మార్గానికి జీర్ణ మార్గానికి మొదలలో కుడల్లాగా పనిచేస్తూ ఉంటుంది నెక్స్ట్ పాలెంటైన్ టాన్సిల్ లింగ్విల్ టాన్సిల్ అనేవి ఇక్కడ మనకి జంబికలకి వెనుక అతుక్కొని ఒక గ్రంథియుతమైన భాగాలు ఇవి లింఫ్ నోడ్స్ ఉంటాయి దీంట్లో శోషరస ముద్దలు లేకపోతే అవి ఒక గ్రంథుల్లాగా ఏర్పడి ఉంటాయి అన్నమాట అవి దేంట్లో ఉపయోగపడతాయి అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి కణాలని తయారు చేయడంలో మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడంలో ఈ టాన్సిల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాలుక నాలుక యొక్క రుచి మొగ్గలు దాని గురించి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చే శాస్త్రాన్ని ఏమంటారంటే లారింగాలజీ అంటారు లారింగాలజీ స్టడీ ఆఫ్ టంగ్ అన్నమాట లారింగాలజీ అని అంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ నాలుక అనేది ఏ జీవుల అభివృద్ధి చెందింది అంటే సకశేరుకాలు అకశేరుకాలుగా విడగదీశారు జంతువుల్ని సకశేరుకాలు అకశేరుకాలు అకశేరుకాలన్నింటిలో కూడా నాలుక అనేది లేదు ఎందుకంటే అవి నాడి వ్యవస్థలు అనేవి అంత బాగా అవయవ వ్యవస్థలు అనేవి అంత బాగా అభివృద్ధి చెందలేదు కాబట్టి వాటిలో నాలుక అనేది ప్రత్యేకమైన భాగం ఏమీ లేదు కాబట్టి శరీరం మీద జ్ఞానగ్రాహకాలు అనేవి రుచిని గ్రహిస్తాయి శరీరం మీద జ్ఞానగ్రాహకాలు రుచిని గ్రహిస్తాయి అయితే సకశేరుకాలలో వచ్చేసరికి చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఉన్నాయి కానీ ఆ సకశేరుకాలలో కూడా దేంట్లో ఉండదు చేపలు చేపలలో కూడా నాలుక లేదు కాబట్టి చేపలలో కూడా శరీరం మీద జ్ఞానగ్రాహకాలు అనేవి రుచిని గ్రహించడంలో ఉపయోగపడతాయి చేపలలో అకశేరుకాలలో చేపలలో అకశేరుకాలలో నాలుక ఉండదు కాబట్టి శరీరం పై ఉండే జ్ఞానగ్రాహకాలు గ్రహిస్తాయి నెక్స్ట్ ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు వచ్చేసరికి వీటిలో నాలుక ఉండడం వల్ల దాని మీద ఉండే రుచి ముగ్గల వల్ల రుచిని గ్రహించగలుగుతాయి అయితే ఉభయచరాల్లో నాలుక వెనక వైపు కాకుండా ముందు వైపు అతుక్కొని వాటి యొక్క జీవుల్ని ఆహారం కోసం గ్రహించడంలో ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసరికి సరీసృపాల్లో వచ్చేసరికి సరీసృపాల్లో నాలుక అనేది పొడవుగా ఉండి ఆహారాన్ని ఎక్కువ దూరంలో ఉన్నా కానీ నాలుకని విసిరివేసి ఆహారం గ్రహించడానికి ఉపయోగపడతాయి ఉదాహరణకి కెమీలియన్ అనే జీవి కెమీలియన్ అనే జీవి నాలుక ఎక్కువ పొడవు ఉంటుంది ఈ కెమీలియన్ అనే దాన్ని ఇంకో దానికి కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు దాని యొక్క దేహాన్ని ఎక్కడుంటే ఆకారంలోకి మార్చుకోగలుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి పాములో కూడా నాలుక పొడవుగా ఉండి రెండుగా చీలి ఉంటుంది ఇది నాలుకని గాలిలో ఆడిస్తూ నేల మీద తాకుతూ ఇది గమనంలో ఉంటుందన్నమాట ఎందుకంటే దీనికి పాముల్లో ఉండే నాలుక పాము నాలుక అనేది శబ్దగ్రాహిణిగా పనికి వస్తుంది పాములో నాలుక దేనిగా పనికి వస్తుంది శబ్దగ్రాహకంగా
పాములో నాలుక అనేది పనికి వస్తుంది. మిగతా జీవులన్నిటిలో పక్షులు శీర్దాల్లో నాలుక బాగా అభివృద్ధి చెంది దాని మీద రుచి ముక్కలు ఉండడం వల్ల ఇవి రుచిని గ్రహిస్తాయి. అయితే ముక్కు నోటిలో రుచిని గ్రహించాలి, ముక్కులో వాసన గ్రహించాలంటే అవి ఖచ్చితంగా ద్రవంలో కరిగినప్పుడు మాత్రమే మనము వాసనని రుచిని గ్రహించగలుగుతాం. ఇలాగ ద్రవాల్లో కరిగినప్పుడు మాత్రమే గ్రహించగలిగితే వాటిని ఏమంటారంటే రసాయన గ్రాహకాలు అంటారు. ఈ బిట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా ఒక బిట్లు ఎట్లా అడుగుతారు, బిట్లు ఏ విధంగా అడుగుతారంటే ఇప్పుడు ఫస్ట్ ఒక బిట్టు చూద్దాం. ఆల్కలాయిడ్లు నాలుగు మీద ఏ భాగంలో గుర్తించగలవు, నీవు ఆల్కలాయిడ్ని నాలుగులో ఏ భాగం మీద గుర్తించగలవు అంటే నీకు ఆల్కలాయిడ్ రుచి అనేది తెలిసి ఉండాలి. ఆల్కలాయిడ్ అనేది ఏ రుచిలో ఉంటుంది, చేదుగా ఉంటుంది. కాబట్టి మనకి చేదు తీపి ఉప్పు అని వెంటనే ఐడెంటిఫై చేస్తాం, కానీ వేరుగా ఇచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయటం కాస్త తడబాటుగా ఉంటుంది. కాబట్టి అలాంటి తడబాటు లేకుండా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఆల్కలాయిడ్లు ఎక్కడుంటాయి, చేదుగా ఉంటాయి. కాబట్టి ఆల్కలాయిడ్లు నోటి యొక్క నాలుక యొక్క వెనుక భాగంలో అంటే సక్కుం వాల్యూడ్ పాపిల్ అనేది గుర్తించగలుగుతుంది. నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లం అనేది నీవు ఎక్కడ గుర్తించగలవు అంటే సిట్రిక్ ఆమ్లం అంటే ఎలా ఉంటుంది, రుచికి పుల్లగా ఉంటుంది. కాబట్టి నాలుకలో ఏ భాగం పులుపు గ్రహించగలదు అంటే నాలుక పార్శ్వ భాగాల్లో పులుపుని గ్రహించే రుచి మొగ్గలు అనేవి ఉన్నాయి. ఆ రుచి మొగ్గలు ఏం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి, ఫంగీఫామ్ పాపిల్లేలు అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ఏసిఎల్ అనేది ఎక్కడ గ్రహించగలవు, ఎన్ఏసిఎల్ అంటే ఉప్పు, ఉప్పును ఎక్కడ గ్రహించగలవు, నాలుగు యొక్క ముందు భాగంలో గ్రహించగలుగుతావు. అదేవిధంగా నీవు తీసుకునే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్ ఉంది, అది ఎక్కడ గ్రహించగలుగుతావు అంటే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు, పిండి పదార్థాలు అన్నీ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు ఇవన్నీ కూడా స్టార్చి ఇవన్నీ కూడా. కాబట్టి ఎక్కడ గ్రహించగలుగుతావు, నాలుగు యొక్క ముందు చివరి భాగంలో గ్రహించగలుగుతావు. లేదు ఇంకా ఈ రకంగా అయినా అడగచ్చు, ఎందుకంటే ఇది అప్లికేషన్ మెథడ్లో అడిగారు అనుకోండి. నీవు బంగాళదుంప తిన్నప్పుడు ఆ బంగాళదుంప రుచిని నాలుగులో ఏ భాగం గ్రహించగలదంటే బంగాళదుంప అంతా కానీ పిండి పదార్థం, కాబట్టి అందులో స్టార్చ్ ఉంటుంది కాబట్టి అది తీపిగా ఉంటుంది. కాబట్టి ఏ భాగంలో గ్రహించగలుగుతావు, నాలుగు యొక్క చివరి భాగంలో గ్రహించగలుగుతావు. ఈ రకంగా బిట్లు అనేది కొంచెం అప్లికేషన్ మెథడ్లో ఇస్తారు, కాబట్టి గమనించుకొని మీరు చదువుకోవాల్సి ఉంటుంది.